హంతకుడు దగాకోరు మోసగారి కుట్రదారి వెన్నుపోటుదారుడు ఎవరన్నది అది రాష్ట్ర ప్రజలు ఎందుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనేది ఇది రాష్ట్ర ప్రజలకు తెలిసినటువంటి నగ్న సత్యం చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా తీసుకుంటే చంద్రబాబు నాయుడికి ఒక సవాల్ ఇస్తున్నాను నేను సూటిగా రెండున్నర ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకు నువ్వు ఎలా అధిపతి అయ్యావు చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి ముందు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి గత 5 సంవత్సరాలు ఎంత మంది అక్కచెల్లెమ్మల మానప్రాణాలు దోచుకున్నారు ఎంత మంది సావుకారకులు అయ్యారు మీరు ఎంత మందిని బలి కొన్నారు మీ రాజకీయ అవకాశం కోసం మీ సీటు కోసం మీ సంపాదన కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి బలి చేసిన చంద్రబాబు నాయుడు కాదా దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి ముందు మీరు ఎన్ని అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో ఎన్ని హత్యలు చేశారు మీరు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే రాష్ట్ర ప్రజలు మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లోనే మీ నీతి మాలన మీ హింస రాజకీయాలకి మీ నీచ చరిత్రకి బుద్ధి చెప్పి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి వేసారి మీ దుర్మార్గమైన దుష్ట పరిపాలనకి చరమగీతం పాడారు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు జగనన్నకి అండగా ఉండి దేశ చరిత్రలోనే 151 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర నిలిపారు ప్రజలు అది మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారా ఈ రోజు రాష్ట్రంలో నోరు భగవంతుడు మంచి మాట్లాడడానికి నోరు ఇచ్చాడు గాని సభ్యత సంస్కారం లేకుండగా మన ముందు ఒక సభ్య సమాజం ఉందనేది కూడా ఆలోచన లేకుండగా ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మాట్లాడుతున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ పార్టీ నాయకులు ఎంత దుర్మార్గం ఇది ఈ 3.5 సంవత్సర కాలంలో జగనన్న పరిపాలన పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమ పాలన నడుస్తుంటే అవినీతి లేకుండగా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా కులాలు మతాలు చూడకుండగా ఎస్సీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మల ప్రభుత్వంగా ఈరోజు 270,000 కోట్ల రూపాయలు పారదర్శకంగా డైరెక్టుగా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఈరోజు 3.5 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతంలో బీసీలు ఎన్నో రకాలుగా వెనుకబడిపోయినటువంటి బీసీలకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా వాళ్ళకి ఒక సంఘ సంస్కర్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆదుకుంటూ ఈరోజు ఒక సామాజిక విప్లవకారునిగా ఈరోజు వాళ్ళని ఆదుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు ఇంత సామాజిక న్యాయాన్ని అందిస్తుంటే అది చూసి ఓర్చుకోలేక భయంతో మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మీ వెన్నులో వణుకుబుట్టి మాట్లాడుతున్నారు మీరు ఈరోజు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఇవి రాజకీయాలకు తగవు చంద్రబాబు నాయుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే అసలు మీకు ఈ రాష్ట్ర ప్రజలంటే గౌరవం లేదు ముఖ్యంగా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు అసలు కొంచెం కూడా ఇది లేదు గౌరవం లేదు చెప్తున్నాను సైకో అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మితిమీరి సభ్య సమాజాన్ని మర్చిపోయి ఒక సీనియర్ నాయకునిగా నువ్వు ఒక బీసీ నాయకునిగా అవగాహన లేకుండగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పిల్లి ఎలకని మాట్లాడతావా ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం మా ముఖ్యమంత్రి గారిని ఇలా మాట్లాడి ఇలా సంబోధించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కచెల్లెమ్మలు బడుగు బలహీన వర్గాలు రైతులందరూ కూడా మీకు బడిత పూజ చేస్తారు అయ్యన్న పాత్రుడి గుర్తుపెట్టుకోండి మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేయాలి కానీ చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను కూడా నీ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను అమ్మ అనిత నువ్వేం మాట్లాడుతున్నావు